హిట్ అయినా ఫ్లాప్ అయినా దర్శకుడు సుకుమార్ లెక్కే వేరు ఈ లెక్కల మాస్టారు సినిమాలను ప్లస్ మైనస్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో సందేహము లేదు తన ప్రయోగాత్మక చిత్రాలలో నటించిన ప్రతి హీరోకి ప్రత్యేకమైన గుర్తింపును ఆపాదించారు సుకుమార్ హండ్రెడ్ పర్సెంట్ లవ్తో నాగ చైతన్యకి సూపర్ హిట్ నిచ్చిన సుకుమార్ ఆ తరువాత మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే సినిమాతో హాలీవుడ్ కి మనమేం తీసిపోమని నిరూపించాడు మొన్నటికి మొన్న జూనియర్ కి నాన్నకు ప్రేమతో చిత్రంతో అతని కెరియర్లోనే మరపురాని బ్లాక్ ని అందించాడు హీరోల వరసలో నిలిచేందుకు సిద్ధమంటున్నాడు మెగా వారసుడు రామ్ చరణ్ సుకుమార్ రామ్ చరణ్ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కథ ఇదేనంటూ టాలీవుడ్ మీడియా గుసగుసలు పోతోంది ఆ విషయాలపై మీరు ఓ లుక్కెయ్యండి మరి ఈ సినిమాలో చెర్రీ చెవిటివాడిగా కనిపించనున్నాడట పల్లెటూరికి చెందిన అమాయకమైన కుర్రాడు పట్నానికొచ్చి కొందరు సైంటిస్టుల బారిన పడతాడు ఆ తరువాత వాళ్ళు అతనిపై పలు ప్రయోగాలు చేస్తారు ఆ తరువాత అతను ఎలా ప్రవర్తించాడు అసలు అతనిపై జరిగిన ప్రయోగాలేంటి అనేది సుకుమార్కి మాత్రమే తెలిసిన కథ వింటుంటేనే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ కథలో విక్రమ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఐ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయని వినిపిస్తోంది ఇదిలా ఉంటే రామ్ చరణ్ కోనసీమ కుర్రాడిగా అమాయకమైన పల్లెటూరి పిల్లవాడిగా ఎలా కనిపిస్తాడో వెనికిడి లోపంతో ఉన్న యువకుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్